50 ఏళ్ల గోపాలరావు గారికి ఒక రోడ్డు ప్రమాదంలో తన కుడికాలికి పెద్ద దెబ్బ తగిలి ఎముకలు కండరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. నా పేరు గోపాలరావు అండి. నా వయసు 64 ఏళ్ళు. నేను కాటన్ బయింగ్ చేస్తూ ఉంటాను. నేను బయింగ్కి వెళ్ళానండి. బయింగ్కి వెళ్ళినప్పుడు నల్లగొండలో నాకు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. బండి మీద వెళ్ళేటప్పుడు నేను వేరే విలేజ్లో పోయి తిరిగి వచ్చేటప్పుడు ఆ బండి ఒకసారి రేజ్ అయిందండి. రేజ్ అయ్యి డివైడర్ గుద్దుకుంది. ఆ డివైడర్కి ఓసలు ఉంటే దాంట్లో డ్రిల్లో కాలు ఇరికిపోయి నరాలు కట్ అయిపోయినాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను గుంటూరు తీసుకొచ్చారు, ఏవన్నా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం. ఆ రోజు ఆదివారం సాయంత్రం ఈయన్ని మేము క్యాజువాలిటీలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. వచ్చినప్పుడు పేషెంట్ కండిషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. అంటే బీపీ చాలా తక్కువ ఉంది, పల్స్ ఏమో చూస్తే చాలా తక్కువగా కొట్టుకుంటుంది. కానీ మేము ఒక ఛాలెంజ్ లాగా ఈ కేసు తీసుకున్నాం. ఆయన్ని ఫస్ట్ అసెస్ చేసినప్పుడు కాలంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయి మొత్తం బోన్స్ అన్నీ కూడా అతలాకుతలం అయిపోయి రక్తనాళాలు బాగా డ్యామేజ్ అయ్యి ఉంటాయి, నరాలు బాగా డ్యామేజ్ అయ్యి ఉంటాయి అని అనిపించింది. ఫస్ట్ పేషెంట్ లైఫ్ను సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ బీపీ పల్స్ పెంచడానికి వి రష్డ్ ఇన్ ఒక 3-4 పాయింట్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఫ్లూయిడ్స్ అన్నీ పెట్టి బాగా మెడిసిన్స్ అన్నీ వాడితే ఒక 10 అవర్స్కి పేషెంట్ కండిషన్ స్టెబిలైజ్ అయ్యి కొంతవరకు తేరుకున్నాడు. ఆ తర్వాత ఈ కాలుకు సంబంధించిన స్కాన్లు అన్నీ తీసి చూస్తే బోన్స్ అన్నీ కూడా బాగా నుజ్జు నుజ్జు అయిపోయి రక్తనాళాలన్నీ కూడా మోకాలు పైభాగంలోనే కట్ అయిపోయి నరాలు కూడా అన్నీ మోకాలు పైభాగంలో కట్ అయ్యాయని వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కాలుని సేవ్ చేయటం అంటే బతికించడం చాలా కష్టం. ఒకవేళ బతికించాలని మనం అనుకున్నా చాలా ఎంత మనం ప్రయత్నించి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది ఒక్కొక్కసారి మనకి వర్కౌట్ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో పేషెంట్కి మనం చెప్పేది ఈ యాంపుటేషన్ అంటే ఆ అవయవ విచ్ఛేదనం అన్నమాట, ఆ సర్జరీ. దీనివల్ల ఇది ఒకసారి పేషెంటు ఒక షాక్లో ఉండొచ్చు ఇది వినటానికి, బట్ ఏమవుతుందంటే ఒక్కసారి కనుక ఇది పేషెంట్ యాక్సెప్ట్ చేస్తే మనం ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా తయారు చేయటం వల్ల, అవి తయారు చేయటం వల్ల వాళ్ళ ఇదివరకు లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి పేషెంట్ కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యం కల్పించడంలోనే మా పని ఉంటుంది. అది హాస్పిటల్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు చూసి కాలు తీసేయాలన్నాడు. తీసేయాలన్నప్పుడు నాకు బాగా బాధపడ్డాను. నా కుటుంబ పరిస్థితి ఏంది అనేది నేను బాధపడ్డాను బాగా. తర్వాత రోజు ఆ సర్జరీ అనేది ప్లాన్ చేయడం జరిగింది. ఆ స్కానర్లో బయటపడిన విధంగా రక్తనాళాలు నరాలు ఎక్కడైతే కట్ అయ్యాయి అని అనుకున్నామో ఆ మోకాలు పైభాగం వరకు ఆ కాలు అనేది తీసివేయడం జరిగింది. కుట్లు మానటానికి ఒక 15 రోజులు పట్టింది. ఆ తర్వాత ఆ మోకాలు పైభాగం వరకు ఉన్న కాలు కొంచెం కండ పట్టి బాగుండటానికి ఒక 5-6 నెలలు పట్టింది. ఈ 5-6 మంత్స్ తర్వాత మనం ఒక లింబ్ రీహాబిలిటేషన్ సెంటర్కి రెఫర్ చేయడం జరిగింది పేషెంట్ని. అక్కడ ఆర్టిఫిషియల్ లింబ్ అనేది అతనికి తయారు చేసి ఇచ్చిన తర్వాత ఒక మినిమం పీరియడ్ ట్రైనింగ్ చేయించాము. ఈ ట్రైనింగ్ తర్వాత పేషెంటు స్లోగా తన నార్మల్ యాక్టివిటీస్కి వెళ్తూ హ్యాపీగా ఉండటం అనేది కూడా సాధ్యపడింది. అండ్ రీసెంట్గా ఆయన షిర్డి సాయిబాబాను దర్శించుకోవటం కూడా జరిగింది. కాలు తీసేశారు. తీసేసిన తర్వాత కృత్రిమ కాలు అమర్చారు. అమర్చిన తర్వాత నా పని నేను చేసుకోగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను, దిగగలుగుతున్నాను, రోజు 1 గంట వాకింగ్ కూడా చేయగలుగుతున్నాను. నాకు ఇప్పుడు అభ్యంతరం లేకుండా ఉంది. కృత్రిమ కాలు పెట్టిన తర్వాత పెట్టిన 1 వారం రోజులకి షిర్డి బాబాను కూడా దర్శించుకున్నాను. ఇప్పుడు నాకు బాగా హ్యాపీగా ఉంది, నేను తిరగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను, ఒక వాకింగ్ కూడా చేయగలుగుతున్నాను 1 గంట గట్టిగా. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నా పని నేను చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది నాకు.
సో దీంతో మనం తెలుసుకోగలిగింది అండ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక యాంపుటేషన్ అయినా అంటే ఈ కాలు తీసివేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆ డెసిషన్ చాలా కష్టమైనా సరే ఒక్కొక్కసారి దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి లైఫ్లో ముందరికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ద్వారా మనం ఆ ఆర్టిఫిషియల్ లింబ్ను మనం మన తాహత బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ మనం ఇంకా కొంతమందిని చూస్తాము స్పోర్ట్స్ యాక్టివిటీస్లోను, తర్వాత గోల్డ్ మెడల్ సంపాదించడము, పారాలింపిక్స్లోను. సో ఇలాగ ఏదో మా కాలు పోయింది, మా జీవితం అక్కడితో అయిపోయింది అని అనుకోకుండా ఇలాగ ఇలాంటి పేషెంట్ల యొక్క స్ఫూర్తిని మనం తీసుకుని ముందుకెళ్ళాలి అనే మేము ఆశిస్తున్నాము.